ఈసారి వ్లాగ్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మేము లాస్ వేగస్ టూర్ వెళ్తున్నాము. ఇది వచ్చి కంప్లీట్ రోడ్ ట్రిప్. మేము ఉండే కాలిఫోర్నియా శానోజే నుంచి వేగాస్ 8 అవర్స్ జర్నీ. సో మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాము అండ్ చీకటిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే 1.5 అవర్ జర్నీ చేసాము. సో వేగాస్ వెళ్ళడానికి ఈవినింగ్ అవుతుంది, ఎందుకంటే ఆగుతూ వెళ్తుంటాము కదా. సో మార్నింగ్ 6కి బయలుదేరితే ఈవినింగ్ 5 కల్లా రీచ్ అవ్వగలం. సో అందుకని ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. అండ్ వేగాస్ వచ్చి ఒక నివాడా స్టేట్లో ఉంటుంది. అది యుఎస్లో ఒక స్టేట్ అనమాట, నివాడా స్టేట్. అక్కడ లాస్ వేగాస్ ఉంటుంది. అక్కడ స్ట్రిప్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ స్ట్రిప్ వరల్డ్ ఫేమస్ అనమాట. అండ్ ఇంకా అక్కడ వరల్డ్ ఫేమస్ క్యాసినోస్ చాలా ఉన్నాయి, లైక్ బెలాజియో అండ్ MGM కదా, MGM, ఆరియా ఇలా ఉన్నాయి. మేము ఆరియా క్యాసినో అండ్ రిసార్ట్లో ఫ్యూ డేస్ బ్యాక్ కాదు ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్ బ్యాకే మేము బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది వెకేషన్ టైము, థ్యాంక్స్ గివింగ్ వెకేషన్ అనమాట. సో అన్ని ముందే ఫుల్ అయిపోతున్నాయి అని చెప్పి ఎర్లీగానే బుక్ చేసుకున్నాము. సో మేము వేగాస్ వెళ్ళినాక ఆరియాలో రెసార్ట్ అండ్ క్యాసినోలో మేము హోటల్ రూమ్ కావాలి, రూమ్ తీసుకున్నాము. సో ఈ నా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నింటిలో లాస్ వేగాస్ ఎలా ఉంటుంది, క్యాసినోస్ ఎట్లా ఉంటాయి అండ్ ఆ బ్యూటిఫుల్ స్ట్రిప్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఇది నేను 3rd time వెళ్తున్నాను. 2014లో వెళ్ళాను, అలాగే 2017లో వెళ్ళాను అండ్ మళ్ళీ 2019లో వెళ్తున్నాను. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా బోర్ కొట్టని ప్లేస్ ఏంటంటే వేగాస్ అనే చెప్పచ్చు. వేగాస్ వెళ్ళినాక అది చూసినాక ఇక నేను న్యూయార్క్ కానీ ఇంక ఏమి పెద్దగా ఏమి నచ్చో, అంత అంత బాగుంటుంది. సో నా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నింటిలో వేగాస్ మొత్తాన్ని ఎక్కడ మిస్ కానివ్వకుండా మీకు ఓవరాల్ కంప్లీట్గా నా వ్లాగ్స్ అన్నింటిలో చూపిస్తాను. అండ్ అలాగే నా రోడ్ ట్రిప్ కూడా చూపిస్తాను, మేము ఎక్కడెక్కడ అవుతాము, ఎలా వెళ్తాము అని. అండ్ ఆన్ ది వేలో వరల్డ్స్ లార్జెస్ట్ థర్మామీటర్ ఒకటి వస్తుంది, సో అది కూడా చూపిస్తాను. సో నా వ్లాగ్ని అసలు మిస్ కాకుండా స్టే ట్యూన్ టు వాటి వ్లాగ్. ఓకే, ఇంకా వేగాస్ అంతా ఒక డెజర్ట్ ఏరియా. సో అక్కడ ఫైనాన్షియల్ అంటే రెవెన్యూకి మనీ ఏమి రావు, ఎందుకంటే పంటలు అవి పండవు. సో సాఫ్ట్వేర్ జాబ్స్ అవి ఉండవు, ఎందుకంటే చాలా హాట్ ఉంటుంది ప్లేస్ అంతా, డెజర్ట్ ఏరియా కాబట్టి. సో ఇన్కమ్ అన్నది రాదు కాబట్టి ఇంకా ఆ స్టేట్కి వచ్చి ఇట్లాగా గ్యాంబ్లింగ్ క్యాసినోస్కి పర్మిషన్ ఉంటుంది. సో అందుకోసం నా ఈ వేగాస్ చాలా ఫేమస్ అనమాట క్యాసినోకి. సో దాని ద్వారా గవర్నమెంట్కి చాలా ఇన్కమ్ వస్తుంది. సో ఈ స్టేట్ నివాడా స్టేట్కి వచ్చి వేగాస్ స్ట్రిప్ వేగాస్ ఆ ప్లేస్ మొత్తం వల్ల చాలా చాలా ఇన్కమ్ వస్తుంది కదా, చాలా ఇన్కమ్ వస్తుంది. సో అందుకోసమని ఈ స్టేట్లో మాత్రమే ఈ క్యాసినోస్ గ్యాంబ్లింగ్ ఇవన్నీ అలౌడ్ అండ్ అలాగే డ్రింకింగ్ స్మోకింగ్ కూడా పబ్లిక్ ప్లేసెస్లో కూడా అలౌడ్. ఇంకా వేరే యుఎస్లో వేరే స్టేట్స్లో అయితే నాట్ అలౌడ్. ఏం చేసినా ఇంట్లో స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇంట్లో వరకే పర్మిషన్, కానీ వేగాస్లో మాత్రం ఓపెన్ అనమాట. అండ్ అలాగే క్యాసినోస్ ఉంటాయి, చాలా బాగుంటాయి, కళ్ళు చెదిరిపోయే లైటింగ్స్తో చాలా 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 బాగుంటాయి. మీకు బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ అలాగే మనుషులు పీపుల్ కూడా చాలా మంది ఉంటారు, చాలా క్రౌడ్ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళినా క్రౌడ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ అప్పుడైతే ద బెస్ట్ హాలిడే డెస్టినేషన్ ఏది అంటే లాస్ వేగాస్ అని చెప్పచ్చు. చెప్పడం కాదు, ద బెస్ట్ వెకేషన్ డెస్టినేషన్ ఏది అంటే లాస్ వేగాసే. అండ్ అలాగే వ్యాలెంటైన్స్ డే అప్పుడు కూడా చాలా బాగుంటుంది, ఆ టైంలో కూడా వేగాస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో అక్కడ కొన్ని చేపల్స్ అయి ఉంటాయి, అక్కడ చాలామంది మ్యారేజ్ చేసుకుంటుంటారు మా ఫారినర్స్. సో అప్పుడు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది ఎటు చూసినా వ్యాలంటైన్స్ టైం అప్పుడు. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వ్యాలంటైన్స్
ఇవన్నీ బేస్ చేసుకొని క్యాసినోస్ ఉంటాయి అన్నమాట స్ట్రిప్ మీద. సీజర్స్ ప్యాలెస్, వెనీషియన్, బెలాజియో, ఇంకా ఐఫుల్ టవర్, పిరమిడ్, ఇవన్నీ ఐకాన్స్ అనమాట, వరల్డ్ ఫేమస్ ఐకాన్స్ బేస్ చేసుకొని స్ట్రిప్కి లెఫ్ట్ రైట్ ఇవి క్యాసినోస్ రెసార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటాయి. సేమ్ మనము ఐఫిల్ టవర్ చూసినట్టే ఉంటుంది. సో దాని పైకి కూడా ఎక్కొచ్చు. పైన రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే ప్రతి క్యాసినో లోపల ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఇంకా అన్ని ఐకాన్స్ ఉన్నాయి వేరే వేరే కంట్రీస్వి. మన ఇండియాది ఒక్కటే లేదు ఎప్పుడు అనుకుంటుంటాను. ఇండియా ఐకాన్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది ఆ స్ట్రిప్ మీద. ఇంకా వచ్చి అక్కడ ఒక పెద్ద ఫెర్రీ వీల్ ఉంటుంది. సో ఆ వీల్ తిరుగుతూనే ఉంటుంది. సో దాన్ని మనం రన్నింగ్లోనే వెక్కాలి. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి లాస్ వేగాస్లో చూడటానికి. అస్సలు బోర్ కొట్టని ప్లేస్. అండ్ అలాగే అస్సలు నిద్రపోని సిటీ ఏది అంటే లాస్ వేగాస్ సిటీ. వేగాస్ గురించి చెప్పాలి అంటే ఇంకా మనం స్పేస్లోకి వెళ్ళినా కూడా వరల్డ్లో ఒక కార్నర్లో ఈ వేగాస్ సిటీ అన్నది మనం స్పేస్లో ఉన్నప్పుడు కూడా అంట చాలా రైట్ కనిపిస్తుంది అంట ఆ ప్లేస్. సో స్పేస్లో ఉన్నా కూడా ఆ లైటింగ్ ఆ స్ట్రిప్ వ్యూ అన్నది అక్కడ కూడా కనిపిస్తుందంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. సో నా బ్లాగ్స్ మొత్తంలో వేగాస్ని ఆల్మోస్ట్ కవర్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు మేము హాఫ్ ఆఫ్ ద వే జర్నీ చేసాము. ఆల్మోస్ట్ 4.5 అవర్స్ జర్నీ తర్వాత కార్కి గ్యాస్ కొట్టిద్దామని గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము. యుఎస్లో గ్యాస్ స్టేషన్ పెట్రోల్ బంక్ని గ్యాస్ స్టేషన్ అంటారు. సో గ్యాస్ ఫిల్ చేయించుకొని అండ్ అలాగే పక్కన కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఈలోపు మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ అక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరుతాము. ఎందుకంటే కారు కూడా కంటిన్యూస్గా డ్రైవ్ చేయకూడదు కదా, కొంచెం గ్యాప్ ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటున్నాము. అండ్ పక్కనే స్టార్ బక్స్, సబ్వే చాలా ఉన్నాయి. సో మేము స్టార్ బక్స్లో మఫిన్ అండ్ అలాగే కాఫీ తీసుకొని సో మా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేస్తున్నాము. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా 4 అవర్స్ జర్నీ చేస్తే వేగాస్ సిటీ వస్తుంది. సో మనం నివాడా స్టేట్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత వేగాస్ సిటీ వస్తుంది. సో హలో, ఇప్పుడు మేము బేకర్స్ ఫీల్డ్ దగ్గర ఆగాము. ఇది వచ్చి ఒక జంక్షన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే గ్యాస్ కొట్టించుకోవడానికి గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయి. అట్లాగే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఈ బేకర్స్ ఫీల్డ్ జంక్షన్ ఎందుకంటే వెళ్ళేవాళ్ళు వెగాస్ వెళ్ళేవాళ్ళు ఇక్కడ స్టే అవుతారు. ఎందుకంటే ఇక్కడ దాకా వస్తే ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ వచ్చినట్టే. సో ఇక్కడ బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ తీసుకొని ఒకసేపు రెస్ట్ తీసుకొని ఫుడ్ ఏమన్నా తిని మళ్ళీ స్టార్ట్ అవుతారు గ్యాస్ ఫిల్ చేయించుకొని. సో మేము కూడా గ్యాస్ ఫిల్ చేద్దామని ఇక్కడ ఆగాము. అండ్ అలాగే స్టార్ బక్స్లో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. ఇదొచ్చి బేకర్స్ ఫీల్డ్. ఇక్కడ చాలా హోటల్స్ కూడా ఉంటాయి. నైట్ టైం వచ్చినప్పుడైతే ఇక్కడ వరకు డ్రైవ్ చేసి ఇక్కడ రెస్ట్ తీసుకొని మేము నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరేవాళ్ళం. కాబట్టి ఈసారి ఎర్లీగా బయలుదేరాము కాబట్టి ఓకే. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది వ్యూ చుట్టూరు.
ఇక్కడ ఈ లొకేషన్ చాలా బాగుంది, సో అందుకోసమని ఇక్కడ ఆగాము. ఇవన్నీ వచ్చి పంట పొలాలు, ఫార్మ్స్ అన్నమాట. ఇవే అంతా ఉన్నాయి. ఇట్లాగే చాలా బాగుంది కదా గ్రీనరీ. అండ్ అలాగే ఆ చివరిన మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చి బేర్ మౌంటైన్స్. అక్కడ స్నో పడుతుంది, సో అక్కడికి స్టీకింగ్కి వెళ్తుంటారు. సో ఇక్కడ ఈ బేర్ మౌంటైన్స్ ఈ స్నోఫాల్ చూడటం కోసం శాన్ హోసే నుంచి ఇంకా చాలా ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారంట. సో కాలిఫోర్నియాలో అయితే చాలా కొన్ని కొన్ని ప్లేసెస్లోనే స్నో ఉంటుంది. బేర్ మౌంటైన్స్, లేక్ తాహో, ఈ మూడు చోట్ల స్నోఫాల్ ఉంటుంది. సో యాక్చువల్గా అందరూ స్నో అమ్మో అంటారు, కానీ కాలిఫోర్నియాలో ఉండే వాళ్ళు స్నో ప్లేసెస్ చూసుకొని స్నో ప్లేసెస్ కోసం ఎక్కడున్నాయో కనుక్కొని మరీ వెళ్తుంటారు. సో అవి వచ్చి స్నో మౌంటైన్స్, నేను జూమ్ చేసి చూపిస్తాను. కాలిఫోర్నియాలో స్నో అస్సలు ఉండదు, బెంగళూరు క్లైమేట్ లాగా ఉంటుందని ఎప్పుడు చెప్తుంటాను కదా. బాగుంటుంది, సన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ 4 o'clock వరకు, 4 తర్వాత నుంచి క్లైమేట్ అంతా చేంజ్ అవుతుంది, కూల్ వెదర్ వస్తుంది. ఇంకా వేరే స్టేట్స్లో అయితే స్నో ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ స్నో ఉండదు. సో ఇక్కడ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే స్నో దగ్గరికి వెళ్ళాలి, స్నోలో ఆడుకోవాలి అనిపిస్తుంటుంది. సో దానికోసమని ఇక్కడ 3 places అయితే మాకు కదా, బేర్ మౌంటైన్స్ అదొకటి, లేక్ తాహో అది కూడా చాలా బాగుంటుంది, అక్కడ కూడా స్నో పడుతుంది. అండ్ అలాగే యోసెమిటీ నేషనల్ పార్క్ అది కూడా మౌంటైన్ మీద ఉంటుంది, అక్కడ కూడా స్నో ఉంటుంది బాగా. సో స్నో కావాలి అనుకున్న వాళ్ళు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటే మాత్రం ఈ 3 places ఈ వింటర్ టైమ్ వెళ్తామన్నమాట. సీనిక్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రావెల్ చేసేటప్పుడు ఎల్ఏ వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది పసిఫిక్ ఓషన్. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇందాక 4 hours ఉంటుందా జర్నీ, ఇంకా 4 hours జర్నీ ఉంటుంది, సగం వచ్చేసాము. ఇంకా 4 hoursలో వెగాస్ వెళ్ళిపోతాము. సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 to 4 ఆ టైం కల్లా వెగాస్ వెళ్ళిపోతాము. సో ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, నా నెక్స్ట్ నుంచి వీడియోని కంటిన్యూ చేస్తాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.